ఆరవ తరగతి గణితం అధ్యాయం ఒకటి చాప్టర్ వన్. మన సంఖ్యలను తెలుసుకుందాం. నోయింగ్ అవర్ నెంబర్స్ అభ్యాసం 1.1 ఎక్సర్సైజ్ 1.1 థర్డ్ ప్రాబ్లం. రైట్ ద నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. కింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. ఇందులో రెండు లెక్కలు ఇవ్వడం జరిగింది, వాటిని చూద్దాం. ఫస్ట్ లెక్క, వీటిని నిలువు వరుస పద్ధతిలో రాసుకుందాం. ఒకట్ల స్థానాలు ఒక వరుసలో, పదల స్థానాలు ఒక వరుసలో, వందల స్థానాలు ఒక వరుసలో, వేల స్థానాలు ఒక వరుసలో, 10,000 స్థానాలు ఒక వరుసలో, ఈ విధంగా రాసుకొని పోల్చుదాం. 1876 ఇది వేల స్థానం వరకు ఉంది, మిగతావన్నీ 10,000 స్థానాల వరకు ఉన్నాయి. 89,715, 45,321, 89,254. ఇందులో మనం పెద్ద సంఖ్యను కనుగొనాలి. ఇక్కడ చూడండి, 10,000 స్థానాలు ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఈ 4 చిన్నది కాబట్టి ఈ పెద్ద సంఖ్య కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెద్ద సంఖ్య కాబట్టి వేల స్థానాన్ని చూద్దాం. వేల స్థానంలో 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని బట్టి మనం పోల్చడం పెద్ద చిన్నది. తర్వాత వందల స్థానం చూద్దాం, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, 7 పెద్దది కాబట్టి ఇది అన్నిటికంటే పెద్ద సంఖ్య. అవరోహణ క్రమం, అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్న సంఖ్య రాయడం, దీన్నే డిసెండింగ్ ఆర్డర్ అంటాం. అవరోహణ క్రమం ఏంటిది, 89,715, 89,715, ఇక్కడ ఇది రెండవది, 89,254. తర్వాత ఇది 10,000 స్థానం ఉంది కాబట్టి ఇది మూడో పొజిషన్లో ఉంటుంది, 45,321, ఇది అన్నిటికంటే చిన్నది కాబట్టి దీని ఫోర్త్ పొజిషన్, 1,876, 1,876. ఈ విధంగా మనం డిసెండింగ్ ఆర్డర్లో పోల్చుకుంటూ రాయాలి. ఇంకో లెక్క చూద్దాం, 3,008, 3,900, 18,500. వీటిని మనం నిలువు వరుస పద్ధతిలో రాసుకుందాం. 3,008, 3,900, 18,500. వీటిని మనం అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్నకు రాయాలి. అవరోహణ క్రమం, ఇక్కడ ఇది 10,000 స్థానంలో ఉంది కాబట్టి ఇది అన్నిటికంటే పెద్ద సంఖ్య, 18,500, ఇక్కడ ఈ వేల స్థానంలో చూసినట్లయితే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇది పెద్దది ఈ మూడిట్లో కాబట్టి 8,700, 8,700 కొంచెం చిన్నది. తర్వాత ఇది 3,039, ఇది ఈ రెండిట్లో పెద్దది కాబట్టి 3,900. తర్వాత చివరగా మిగిలింది 3,000. ఈ విధంగా మనం పోల్చుకుంటూ అవరోహణ క్రమంలో రాయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, యాక్టివేట్ బెల్ ఐకాన్, లైక్ షేర్ కామెంట్.